నా అనుభవంలో ఒక పట్టుదల, ఓ నిబద్ధత, ఒక తెగింపు, దార్శనికత్వం ఉన్న అరుదైన నాయకులలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సహచర మంత్రివర్యులు పెద్దల వెంకటరెడ్డి గారు, చూపల్లి కృష్ణారావు గారు, గౌరవ శాసనసభ్యులు మిత్రుడు వంశీ చంద్రారెడ్డి గారు, సంపత్ కుమార్, పాలమూరు ప్రజల్లారా, గతంలో మంత్రిగా ఉండి శాసనసభ్యునిగా ఉండి రోజు సెక్రటేరియట్ పోయే వాళ్ళము, ప్రజల దగ్గరికి వెళ్ళి అర్జీలు తీసుకునే వాళ్ళము, సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసేవాళ్ళము. కానీ నా జీవితంలో మొన్న మంత్రి అయిన తర్వాత అది నియోజకవర్గమే కానీ, జిల్లా హెడ్ క్వార్టర్సే కానీ, సెక్రటేరియటే కానీ, ఎక్కడ పోయినా ప్రజలలో ఒకలాంటి ఉత్సాహము, ఆనందము, అర్జీలు, నమ్మకము. అప్పుడు నాకు అర్థమైంది, 9.5 సంవత్సరాల 10 సంవత్సరాల కుటుంబ పాలనలో ఏ రకంగా తెలంగాణ సమాజము బందీగా మిగిలింది, ఏ రకంగా ఒక కుటుంబము దోచుకున్నది, ఈ రాష్ట్రంలో జరిగింది అవినీతి కాదు దోపిడీ, ఈ రాష్ట్రంలో జరిగింది అరాచకము, పేదవానికి రక్షణ లేదు, ప్రత్యేకంగా బడుగు వర్గాలు దళితులకు ఎలాంటి రక్షణ లేదు. ఆ తెలంగాణ స్వేచ్ఛని, ఆత్మగౌరవాన్ని మళ్ళీ నిలదొక్కున్నది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మీద విశ్వసనీయతతోటి, విశ్వాసంతోటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తిరుగుబాటు చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటూ ఈరోజు మీ ప్రభుత్వము ప్రజాపాలన మీకు అందిస్తూ 100 రోజులు పూర్తి కాలేదు. ఇచ్చిన గ్యారంటీలో 5 గ్యారంటీల మీద మాట నిలబెట్టుకున్నది, రాబోయేది 6వ గ్యారంటీ 100 రోజులు దాటదు, 6 గ్యారంటీలు నిలబెట్టుకోబోతున్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సంపూర్ణంగా నమ్మింది పేదవాణి సంక్షేమాన్ని, దళితుల ఆత్మగౌరవాన్ని గుర్తించింది, సమానత్వాన్ని గౌరవించింది. 60 సంవత్సరాల తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణకు న్యాయం చేయాలి, తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా సోనియమ్మ ఆశీర్వదించింది, మన తెలంగాణ కల సాకారమైంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆనాడు సమైక్య రాష్ట్రంలో మొదటి దళిత ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయే, ఆనాడు ఉప ముఖ్యమంత్రిని చేసింది, దళిత ఉప ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణ ప్రాంతంలో పేదలకు, బీసీలకు, ముఖ్యంగా దళితులకు, ఆదివాసులకు ప్రభుత్వ భూములు సుమారు 25 లక్షల ఎకరాల భూ పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీది. కానీ దురదృష్టం ఏంటంటే 9.5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి ఇచ్చిన, ముఖ్యంగా దళితులకు, ఆదివాసులకు ఇచ్చిన భూములకు రక్షణ లేకుండా పోయింది కేవలం ధరణి వల్లని. ధరణి తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అహంకారంతో కూడిన ముఖ్యమంత్రి, దళిత వ్యతిరేకి అయిన ఈ తెలంగాణ దొర, ఓ కుటుంబ పాలన. తెలంగాణ చరిత్ర అంటే భూ పోరాటాల చరిత్ర,
తెలంగాణ చరిత్ర అంటే తిరుగుబాటు చరిత్ర. ఎప్పుడు దురపాలన అంగీకరించలేదు, ఒప్పుకోలేదు, తల వంచలేదు, పోరాటం కొనసాగింది. దొరలి పాతాలనికి దొక్కిన చరిత్ర తెలంగాణ చరిత్ర. ఈనాడు మళ్ళీ మనం చూస్తున్నాము, మన కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను పిలిచి చెప్తారన్నా, ఢిల్లీకి పోవాలి, వర్గీకరణ కావాలి, మనం మాట ఇచ్చినాము, అన్ని వర్గాలకు న్యాయం కావాలి, ఓ సీనియర్ అడ్వకేట్ని నియమిస్తున్నాము, అందరి మాటిగా బిడ్డలు అందరూ కలిసి కూడా మీరు ఢిల్లీకి పోండి, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, సమతుల్యాన్ని పాటించాలి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, వారిచ్చిన ఆదేశాల ప్రకారమే ఢిల్లీకి పోయి సీనియర్ అడ్వకేట్ని నియమించి కాంగ్రెస్ పార్టీ తరఫున వర్గీకరణకు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము సానుకూలంగా ఉంది అని వాదన వినిపించింది తెలంగాణ ప్రభుత్వ తరఫున ఓ సీనియర్ అడ్వకేట్. అంటే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, మాటలు నిలబెట్టుకుంది, రాబోయే కాలంలో వర్గీకరణ కాబోతున్నది, రాబోతున్నది, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు దళిత వర్గాలకు న్యాయం చేసే దిశగా, అది మాలనే కానీ మాదిగనే కానీ న్యాయం చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము కట్టుబడిన విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. గత 9.5 సంవత్సరాల పాలనలో మొదటి 3 నెలలు ఒక మాదిగ బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉంటే డిస్మిస్ చేసి, ఆ తర్వాత ఒక్క మాదిగ బిడ్డ కూడా ఈ క్యాబినెట్లో, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్లో గౌరవం గుర్తింపు లేదు, క్యాబినెట్ మంత్రిగా ఇక్కడ అవకాశం దిక్కలేదు గత 9.5 సంవత్సరాలలో. కానీ ఈరోజు, ఆ రోజు ఉషా మేరా కమిషన్ రిపోర్టే కానీ, ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలే కానీ, వర్గీకరణకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మాదిగలకు ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు గుర్తించలేదు, గౌరవించలేదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు డిఎస్పీ లాంటి పార్టీ మళ్ళీ పోయి దొరతోటి చేయగలుగుతున్నది. ఒక్కసారి ఆలోచన చేయాలి, తెలంగాణ మాదిగ బిడ్డలు దొరకు మనకు పడతదా? ఎప్పుడు పడదు. ఆత్మగౌరవంతో బతికే బిడ్డలు తల్లిద బిడ్డలు మాదిగ బిడ్డలు. కానీ దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఈరోజు దొరకు దళితులు అవసరము, మాదిగాలు అవసరము. అందుకే మళ్ళీ బీఎస్పీతో చేయగలిపిండు. మనమందరము అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, 6 గ్యారెంటీల మాటనే కాదు, గతంలో సప్లైన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. దళిత బిడ్డేగా మాదిగ బిడ్డేగా కోర్ కమిటీ, హైకమాండ్ కోర్ కమిటీ ముంగట తెలంగాణ వాదన వినిపించింది దామోదర్ రాజనరసింహ అనే మాదిగ బిడ్డ. అందుకనే పొద్దున మళ్ళీ మీకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సమాజానికి, రైతులకే కానీ, బీసీలకే కానీ, మైనారిటీస్కే కానీ, దళితులకే కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. గతంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సంపూర్ణంగా నమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక రేపు పొద్దున కూడా ఈరోజు స్వేచ్ఛతో ఉన్నాము, ఆత్మగౌరవంతో ఉన్నాము, ప్రశ్నించే తత్వం ఉన్నది, తిరుగుబాటు మన పుట్టుకతో ఉన్నది మనకు. కానీ మన కాంగ్రెస్ మీద మనకు నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా రేపు పొద్దున ఈ 5 సంవత్సరాలు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్న విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలన్న. మనందరి అభిమాన నాయకులు పాలమూరు ముద్దుబిడ్డ.